హాయ్ అండి, నేను మీ పావని. అందరు ఎలా ఉన్నారు? ఇది బాబా టెంపుల్ అండి. ఈ బాబా టెంపుల్ మంగళగిరిలో హైవే పక్కన ఉంటుందండి. మొన్న థర్స్డే రోజు వెళ్ళొచ్చాను నేను. బాగా అనిపించింది. వీడియో తీసి మీకు కూడా చూపెడదాము, మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అనేసి వీడియో తీసి పెట్టానండి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి, బాగుంటుంది టెంపుల్. ఈ గుడిలో కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని కలిశాను. వాళ్ళు ఆ గుడి గురించి చాలా బాగా చెప్పారు. అట్లానే రెగ్యులర్గా వచ్చే భక్తులు కూడా కొంతమంది మాట్లాడిచ్చానండి. ఆ గుడి గురించి వాళ్ళు చాలా బాగా చెప్పారు, బాగా అనిపించింది. పడవ లక్ష్మీ కుమారు, ఈ మందిరం యొక్క బాబా గారు మా భక్త గారు ఉన్నప్పుడు కట్టించారు, ఆయన కావాలి చేశారు. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు గురు పౌర్ణానికి బాగా జరుగుతుంది అండి. సమాజ ఉత్సవం జరుగుతుంది, దసరా ఎన్నిమిది కల్లా ఏకాదశి రోజు ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది. సిడీలో ఎలాగా అంతా అట్లాగే దుని కూడా బాబా గారే స్వయంగా ఈ గుడి కట్టిన ఆయన పడవల సూర్య ప్రకాశరావు గారికి దుని ఇచ్చారు బాబా గారే స్వయంగా. అప్పటి నుంచి దుని కూడా అప్పుడు ఇప్పుడు శుభ్రంగా బాగానే ఎలుగుతానే ఉంది, ఏనాడు కొండక్కలేదు దుని. ఈ దిన అభివృద్ధి అవుతుంది గుడి కూడా. ఈ వచ్చిన భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు, బాబా గారు వాళ్ళ కోరిన కోరికలు అంతా బాగానే ఉందండి. ఇక్కడ ఈ గుడి మందిరం అది ఓం సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ యొక్క ఆత్మకూరు పట్టణం నందు వేంచేసి ఉన్నటువంటి ఈ షిరిడి సాయినాథుల యొక్క దేవస్థానం నందు 2004లో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని కొడవల్ల ప్రకాశరావు గారి దంపతులు వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో స్థాపించారు. కొడవల్ల ప్రకాశరావు గారు ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఈ యొక్క దేవాలయము ప్రతి గురువారం కూడా విశేషమైనటువంటి సాయినాథుని యొక్క భక్తులతో అలరారుతూ ఉన్నది. ఈ యొక్క గురువారం నాడు సాయిబాబా యొక్క భక్తులందరికీ కూడా ఎంతో మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. నిత్యము కూడా ఎంతో మందికి ప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. అలాగే గురువారం నాడు విశేష గోత్రనామాలతో సాయినాథ సాయిబాబా వారికి అభిషేకము, అలాగే అర్చన అష్టోత్తర పూజలు కూడా అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ విధముగా గురు పౌర్ణమి నాడు అలాగే స్వామివారి యొక్క ఆరాధనలప్పుడు గాని, సమాధి ఉత్సవములు గాని, వార్షికోత్సవములు గాని ఎంతో అద్భుతంగా ఈ దేవాలయం నందు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది భక్తులు ప్రతినిత్యము కూడా విశేషంగా గురువారాలు బాబా వారిని సందర్శించుకొని బాబా గారి యొక్క సేవలో పునీతులు అవుతూ ఉన్నారు. ఈ విధముగా ఈ యొక్క మంగళగిరి పట్టణమునకు ఈ ఆత్మగురు గ్రామానికి ఈ సాయినాథుని యొక్క దేవాలయము ఎంతో మందిని అనుగ్రహిస్తూ ఉంది. ఓం సాయిరామ్, సాయినాథాయ, సాయిబాబా సాయిబాబా మహిమంతుడు. అసలు మామూలుగా ఇక్కడ కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. సాయిబాబా చాలా మహిమాన్వితుడు. అయితే ఇక్కడ ప్రతి వారం అన్నదానం ఉంటుంది, గురువారం గురువారం అన్నదానం ఉంటుంది. గురుకోవులకి బాగా చేస్తారు. సమాధి వచ్చాం అని దసరా వెళ్ళినాక సమాధి వచ్చాం బాగా చేస్తారు. అన్ని అన్ని బాగానే చేస్తారు. సాయిబాబా మాత్రం సత్యమైన ఆత్మకూరు 2004 ప్రతిష్ఠించారు. ఈ బాబా చాలా మహిమగల బాబా. ఈ బాబా 2004 నుంచి ఈ బాబా గుడికి మేము వస్తానే ఉన్నాము. నేను చాలా వ్యాధి నుంచి ఈ బాబా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి చాలా జబ్బుల నుంచి బయటపడ్డాను. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఈ గుడిలో ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. దుని కూడా బాబా వారి దుని స్వయానా సిద్ధి నుంచి తీసుకొచ్చిన దుని దుని కూడా దుని వల్ల కూడా చాలా మహిమలు జరుగుతున్నాయి. ఈ బాబా చాలా మహిమగల బాబా. ఆత్మకూరు మంగళగిరి గ్రామంలో ఎక్కడ లేని ఈ బాబా గుడి చాలా బాగా ప్రసిద్ధించింది. ఈ బాబా గుడిలో చాలా చాలా మహిమను సృష్టించారు బాబా వారు. ఓం శ్రీ సాయినాథాయ.
మనకి ప్రతి చోట కనిపిస్తుంది కదండి. బాబా గుడి ఉన్న దగ్గరలో దుని ఇంపార్టెంట్ కదా అది. సో దాంట్లో కొబ్బరికాయ అవి వేస్తారు కదా దినీలు. సో అది వేసేసి ప్రదక్షిణం చేసుకున్నా. ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు ఉండే దేవుని పక్కన ఒక పక్కన పెట్టారండి. మళ్ళీ ఇంకొక సైడ్ ఏమో శివుని అది పెట్టారు. పైన గంగా జలము అవి పెట్టేసి శివుని టెంపుల్ ఒక సైడ్ పెట్టారు. సో ఇవన్నీ టెంపుల్స్ బాబా గుడిలో ఉన్నాయండి ఇవన్నీ. ఇప్పుడు బాబాని చూడండి. మనం బాబా నమస్కరించుకున్న తర్వాత పాదాలు, ప్రతి ఒక్క బాబా టెంపుల్లో ముఖ్యంగా పాదాలు కూడా మనం పూజించుకొని నమస్కరించుకోవాలి. బాబా చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాడో, మంచిగా హాయిగా అనిపిస్తుంది. మన బాబా గుడికి వెళ్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇప్పుడు హారతి చూద్దాం రండి. ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.